రెండు వాగులు కలిసి ఒకటై పారుతున్నాయి. వాక్కు అర్థము కలిసి రాగరంజితమైన పాటగా రూపొందాయి. నింగి మబ్బులు రెండు సంగమమయ్యాయి. నవమల్లికా ప్రసూనం దాని నెత్తావి. ఈ రెండిటికి అవినాభావ సంబంధముంది. అలాగే యేసు నేను ఏకాత్మ అయ్యాము. ఈ అవినాస్థితి నిత్యత్వంలో కూడా కొనసాగుతుంది. దేవుడు జతపరిచిన దానిని ఎవ్వరూ వేరు చేయలేరు. అంతే. దేవునికి స్తోత్రం. ఆవాగు ఈవాగు ఐక్యమైపారు, యేసుతో నా బ్రతుకు ఏకమవగు. ఆవాగు ఈవాగు ఐక్యమైపారు, యేసుతో నా బ్రతుకు ఏకమవగు. గద్దములు కలిసి రాగమైతేను, యేసు రాగానికి శృతి లయలు నేను. నింగి మబ్బులు రెండు సంగమము కాగా, నింగి మబ్బులు రెండు సంగమము కాగా, యేసు నేను కలిసి ఏకాత్మకంగా, యేసు నేను కలిసి ఏకాత్మకంగా. ఆవాగు ఈవాగు ఐక్యమైపారు, యేసుతో నా బ్రతుకు ఏకమవగు. ఆవాగు ఈవాగు ఐక్యమైపారు, యేసుతో నా బ్రతుకు ఏకమవగు. ఐక్యమైపారు, యేసుతో నా బ్రతుకు ఏకమవగు.